Good morning, Ireland. Hey guys, welcome to my channel, Govi UK Vlogs. So, here we are in Ireland, Irish. So, Ireland, Andalu, Elantio. Let's watch them. Ite manane news chusna Ireland kelli batukute ikkada Irish government 78 lakhalu istundanta. So anduke UK nunchi ippudu Ireland ku vachesna chuddam 78 lakhalu istara yero ikkane undalanta mari. So anduke vachanu ippudu Ireland ki. So ala 78 lakhalu mundu manam just ala explore cheddam first country ela undo chusi tarvat ki undala undodda ani decide cheddam. Okay na? Let's start. Ireland is bound, mancha pacha pacha undi, greenery, then greenery, inka chetlu, akkadaithe manaki samudram. So, idu vachesi mana unde hotel, ika pakkane hotel inchi pakkane ee samudrapu view. So, mana samudram daggariki veldam ippudu. Pakka mattaithe illulu, mottam green greenery, excellent ga asalki. So, here the weather is 17 degrees, sunny, sunny. So, we have a road cross, road cross, it's a secret, andi. Secret place. You metlu jagrataga daatali. Say, that's a view, bro. So, chusaru friends. Oka andamaina prapancham idi. Ikkada manchi table view, inka samudra view. Oh my god. Chudandi friends, live lo samudram chudandi ide. ఇక చూడండి ఇక మీకు చూస్తే ఈ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తే చెప్పండి ఈత కొట్టాలని ఉంది కానీ చల్లగా ఉంది అనుకుంటా వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇక్కడ రెండు టేబుల్స్ అయితే ఉన్నాయి ఏమని సెట్ చేసిరా కొంతమంది ఎవరో బార్బిక్యూ చేసుకుని ఇక్కడ అలా సముద్ర వ్యూ చూసుకుంటా రెండు బీర్లు వేసుకుంటా వైన్ తాగుకుంటా ఇక్కడ జనాలు ఎంజాయ్ చేస్తుంటారు అక్కడ టెంట్ వేసిర్రు వర్షం వచ్చినప్పుడు ఉండడానికి అరే 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 ఏముంది నాయన ఈ అలలు అలలు అలజడి ఓ మై గాడ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈరోజు నా వ్యూ సముద్ర వ్యూ అయ్యా మాటలు రావట్లేవు అసలుకి ఆ వ్యూ చూస్తుంటే ఏముందరు అయ్యా ఓ మై దేశ్ ఆ వెనక అది ఐలాండ్ సూపర్ కదా యా ప్రశాంతంగా ఉంటున్నాయి కొంచెం కూర్చుందాం అలా మంచిగా అసలుకి ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ లేదు ఒక ఏంది ఒక ఏమంటారు ఒక మంచి గాలి పీల్చుకుంటుంటే బా 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 లంగ్స్ అయితే సూపర్ అసలుకి ఏ ఖరాబు లంగ్స్ ఇక్కడ ఉంటే చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఎవరు లేరు ఒక్కడే ఉన్నా సముద్ర వ్యూ ఇంకా అలా ఎంజాయ్ చేస్తున్నా సో మనం యూకే నుండి ఇప్పుడైతే ఐర్లాండ్కి వచ్చినాం ఐర్లాండ్ అనేది ఒక కంట్రీ సో యూకే నుండి ఐర్లాండ్కి రెండు రకాలుగా రావచ్చు ఒకటేమో ఫ్లైట్లా విమానం జుప్ ఇంకోటేమో సముద్రం నుంచి బోట్లు ఉంటాయి ఫెర్రీ అని క్రూజ్ షిప్ అని దాంట్లో రావాలి అయితే ఇప్పుడు ఈ యూకే నుంచి ఐర్లాండ్కి రావాలంటే మనకి వీసా ఏం అవసరం లేదు సో మనకి జస్ట్ మన యూకేలో యూకేది వీసా ఉంటే సరిపోద్ది ఐర్లాండ్ రావడానికి సో నేనైతే మొత్తానికి బోట్లో వచ్చిన బోట్లో క్రూజ్ షిప్లో 2.5 గంటలు పట్టింది కానీ ఐర్లాండ్కి బోట్లో రావాలంటే ఫస్ట్ ఇంగ్లాండ్ నుంచి స్కాట్లాండ్కి డ్రైవ్ చేయాలి స్కాట్లాండ్ అంటే వేరే కంట్రీ సో ఇంగ్లాండ్ కంట్రీ నుంచి స్కాట్లాండ్ కంట్రీకి 5 గంటలు డ్రైవ్ చేసి తర్వాత స్కాట్లాండ్లో షిప్ ఉంటుంది క్రూజ్ షిప్ దాంట్లో అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఐర్లాండ్కి రావడానికి మళ్ళీ 2.5 గంటల టైం పడుతుంది సో అది సో ఇప్పుడు ఫ్లైట్లు అయితే సేమ్ ఫ్లైట్ అయితే మాంచెస్టర్కి వెళ్ళి మాంచెస్టర్ నుంచి ఈ ఐర్లాండ్కి బెల్ఫాస్ట్ డబ్లిన్ సిటీస్ ఐర్లాండ్ సిటీస్ ఇక్కడ రావడానికి 1 గంట సేపు పడుతుంది కానీ బోట్ జర్నీ ఎట్లుంటుంది అంటే సముద్రపు ఐర్లాండ్ ఐలాండ్స్ డాల్ఫిన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇక ఇక అంత మంచి లొకేషన్ వదిలిపెట్టి మనం ఎంతసేపు గాలి ఎగురుతాం అబ్బా బాబా ఈ సెట్టింగ్ మాత్రం ఏముంది నాయన అబ్బాబా పూలు ఇక్కడ ఇక టెంట్ చెట్లు బాబా 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 బా సూపర్ ఇక కోడి ఎవరో చెప్పులు వదిలిపెట్టి వదిలిపోయారు ఇక్కడ కానీ ఏమన్నా సెట్ చేసారు ఈ ప్లేస్ని సూపర్ కదా
ఇక చూడండి, ఇక సముద్ర వ్యూస్. మీరు యూకేలో ఉన్నారా? యూకేలో ఉంటే ఐర్లాండ్కి మాత్రం మర్చిపోకండి, పక్కా రండి. ఐర్లాండ్ క్లీన్ సిటీ, ఇంకా చాలా డెవలప్డ్ కంట్రీ, ఇంకా సేఫ్టీ, ఇంకా వచ్చేసి ఇక్కడ వచ్చేసి బెనిఫిట్స్ కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఇంకా నేను చెప్పాలని అర్థం కావట్లేదు. అనుకుంటే మంచిగా ఫెర్రీ బుక్ చేసుకోండి, అంటే క్రూజ్ షిప్. బాబా ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అసలుకి మస్తు ఉంటుంది. అసలుకి ఐర్లాండ్కి వచ్చేటప్పుడు పాస్పోర్టు, బీఆర్పీ కార్డు మాత్రం మర్చిపోకండి, పక్కా ఉండాలి, ఎందుకంటే చెక్ చేస్తారు. అయితే ఇక్కడ ఐరిష్ గవర్నమెంటు ఇక్కడ సిటిజన్ అంటే ఇక్కడికి వచ్చి బతికితే 75 లక్షలు ఇస్తారంట. కానీ అది మరి ఎలానో అంటే ఇక్కడ ఉండాలంట, వచ్చి పోవడం కాదు, ఇక్కడికి వచ్చి ఇక్కడనే సెటిల్ అయితే 78 లక్షలు ఇస్తారంట. ఎందుకంటే ఐర్లాండ్లో పాపులేషన్ చాలా తక్కువ ఉంది, సో దానివల్ల వీళ్ళ గవర్నమెంటు జనాలు వచ్చి ఇక్కడ బతకమంటుంది. ఎవడే వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఐరిష్ పీపుల్, అంటే లాంగ్వేజ్ వచ్చేసి ఐరిష్ మాట్లాడతారు. ఇక ఇక్కడ కరెన్సీ వచ్చేసి మన యూకేలో అయితేనో పౌండ్స్, ఇక ఇక్కడ అయితేనేమో యూరోస్. ఇక మళ్ళీ వచ్చేసి యూకేలోనేమో మొత్తం మైల్స్, ఇక్కడనేమో వచ్చేసి కిలోమీటర్స్. ఇక వచ్చేసి ఐర్లాండ్ వచ్చేసి 10th క్లీనెస్ట్ సిటీ, యూకే వచ్చేసి 11th. ఐర్లాండ్ వచ్చేసి యూకే కన్నా 10% కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, అంటే యూకేనే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ నానా అంటే ఇక ఐర్లాండ్ దానికన్నా ఎక్కువ ఉంది కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇక్కడ జాబ్ చేసే శాలరీస్ కనుక ఎక్కువ అంట, ఎక్కువ. సో ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి మన వ్యూ ఈరోజు. సో ఇది వచ్చేసి మనకి ఐర్లాండ్ లండన్ డెర్రీలో ఉంది. సో ఇప్పుడైతే మనము సిటీకి వెళ్దాం, సిటీకి వెళ్ళి అక్కడ ఎట్లుందో అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. వెదర్ అయితే ఐర్లాండ్లో ఎక్కువ వర్షాలు ఉంటాయంట, చూద్దాం. ఇక ఒక కోట్ వేసుకొని అలా సిటీలోకి వెళ్దాం. ఇప్పుడు దగ్గర దగ్గర గంట సేపు ఉన్నా, ఒక్క మనిషి కనుక లేడు, ఒక్కడు కనుక లేరు. సో దీనివల్ల ఇక ఐరిష్ గవర్నమెంట్ డిసైడ్ అయింది 75 లక్షలు ఇద్దామని డిసైడ్ అయింది. ఇక మీరు కనుక రావాలనుకుంటే ఐరిష్కి రాండి, ఐర్లాండ్కి వచ్చి ఇక్కడనే సిటిజన్, ఇక్కడనే బతకాలి, ఇక్కడనే పెళ్లి చేసుకోవాలి, ఇక్కడనే ఉండాలి. మరి ఇక్కడ పర్మనెంట్ ఉండేటట్టయితేనే వాళ్ళు 75 లక్షలు ఇస్తారు. ఇక నువ్వు ఉట్టి వచ్చి 2 రోజులు ఉండిపోతా అంటే ఇయ్యరు, రావాలి, ఇక్కడ వచ్చి ఉండాలి, 5 సంవత్సరాలు ఉండాలి, పెళ్లి చేసుకోవాలి ఐర్లాండ్ అమ్మాయిని. ఇక్కడ ఉంటే ఇక మీకు 78 లక్షలు మరి మీరే డిసైడ్ చేసుకుని. మరి ఇక 78 లక్షలు కావాలనుకుంటే ఇక మీ దేశం వదిలిపెట్టి ఇక్కడికి వస్తే కథం, 78 లక్షలు మీయే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి మన 78 లక్షల స్టోరీ. సో యూకే నుంచి ఇప్పుడు ఐర్లాండ్కి అయితే వచ్చినా, చూద్దాం ఇక్కడ ఉంటానో 78 లక్షలు మనీ చూద్దాం ముందు ఇంకేముంటాయో. సో ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.